ప్లాంట్ సంబంధించినంత వరకు, ఎందుకు అంటున్నాడు సార్ పెద్దలందరికీ కూడా, స్టీల్ ప్లాంట్ సంబంధించినంత వరకు వైసీపీ మాటల్ని జనసేన నమ్మట్లేదు. ఎందుకంటే నేను మీకు మీ వైపే తిరిగి మాట్లాడుతున్నాను, వైసీపీ మాటల్ని మేము నమ్మట్లేదు. ఎందుకంటే అవి ఆచరణలోకి రాని మాటలు. వారు ఆచరణలోకి రావాలి అంటే వారు నమ్మశక్యంగా నమ్మకం కలిగించే మాటలు చర్యలు రావాలి. సో దాంట్లో భాగంగా ఒకటే వాళ్ళు కావాలి. మీరు మద్యపాన నిషేధం లాగా స్టీల్ ప్లాంట్కి మేము ఉంటామంటే మేము నమ్మలేకపోతాం. ఎందుకంటే మీరు ఇన్ని పనులు మీరు ప్రామిస్ చేసి అన్నీ ఆపోజిట్ చేశారు. ఇదే సీతమ్మ దారికి నేను వస్తా ఉంటే ఒక రోజు నా ఆడపిల్ల ఆడపడుచు లాపి అన్న మద్యపాన నిషేధం చేయి, ఈ ఊళ్ళో ఈ తాగుబోతులు గొడవ తట్టుకోలేకపోతున్నామంటే నేనేం చేశాను ఆ రోజున మేనిఫెస్టోలో, ఆ ఏరియాలో ఉండే ఎక్కువ శాతం మంది ఆడపడుచులు కోరుకుంటే అక్కడ మద్యం షాపులు మూయించేస్తామని చెప్పి జనసేన మేనిఫెస్టోలో పెట్టాం. కానీ వైసీపీ మటుకు అసలు సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి ఆ భూమి భూమిలో ప్రెసిడెన్షియల్ మెడల్ బిల్లు అమ్మడం స్టార్ట్ చేశారు. అందుకని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను, మేము వైసీపీ ప్రభుత్వాన్ని మేము నమ్మం, స్టీల్ ప్లాంట్కి అండగా నిలబడతాం, కార్మికులకి అండగా నిలబడతాం, తీర్మానం ఇచ్చామంటే మేము వైసీపీని మేము నమ్మం. మేము మరి వైసీపీ లేకపోతే నేను ఢిల్లీకి వెళ్ళి మాట్లాడతాం, 10 కాదు 100 రిప్రజెంటేషన్ ఇస్తా, కానీ చట్టసభల్లో మీరు ఎంపవర్ చేసిన, మీరు బలపరిచిన, మీరు ఓట్లేసిన వ్యక్తులు మాట్లాడకపోతే నాలాంటి వాడు ఎంత మాట్లాడినా నేను బలహీనుణ్ణి. చట్టసభల్లో బలం లేనప్పుడు మీ ముందు బలవంతుణ్ణి తప్ప చట్టసభల్లో నేను చాలా బలహీనుణ్ణి. ఒక్క ఎంపీ ఉన్నా కానీ కనీసం దాని గురించి మాట్లాడించేవాడు, ప్రైవేట్ బిల్లునే పెట్టి మాట్లాడించాడు. ఒక ఎంపీ కూడా లేడు. ఉన్న ఎమ్మెల్యేని వైసీపీ వాళ్ళు పాపం గద్దలా తనకి వెళ్ళిపోయారు. సో ఈరోజున వైసీపీకి ఈ సభాముఖంగా చెప్తున్నా, మీరు ఒక అఖిలపక్షం పెట్టండి, దానికి నిర్వాసితుల సంఘాల దగ్గర నుంచి దాదాపు 30 సంఘాలు ఉన్నాయి, ట్రేడ్ యూనియన్ నాయకులు ఉన్నారు, పెద్దలందరినీ పిలవండి, మేధావులందరినీ పిలవండి, రాష్ట్ర క్షేమం కోరుకొచ్చిన మేధావులందరినీ పిలవండి, కాంగ్రెస్ నాయకుల్ని పిలవండి, భారతీయ జనతా పార్టీ నాయకుల్ని పిలవండి, సిపిఐ సిపిఎం ఆ నాయకుల్ని పిలవండి, మీ బెస్టెస్ట్ ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా పిలవండి, అలాగే మీకు మేమంటే ఎంత ఇష్టమో తెలియదు కానీ నేనంటే ఇష్టం లేదని నాకు తెలుసు మీకు సార్, నాకు నన్ను కూడా పిలవండి, మా నాయకులను పిలవండి, మా జన సైనికులను పిలవండి, మా ఆడపడుచులను పిలవండి, వస్తాం మేమందరం. ఇంతమంది కలిసి వచ్చి ఒక పోరాటం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది, దీని తాలూకు తీవ్రత అర్థమవుద్ది. అసలు మన పోరాటాలే చేయకుండా ఎంతసేపు కేంద్ర ప్రభుత్వమే చేయాలి, మీరు తప్పు చేశారని అనటం కూడా భావ్యం కాదు కదా. ఈరోజున తెలంగాణ వచ్చింది అంటే ఆ మూల ఉన్న ఒక ప్రతి కుర్రవాడు కూడా జై తెలంగాణ అంటే తప్ప రాలేదు. ఆ రోజున నేను మొన్న తెలంగాణ సభలో చెప్పాను, మీ పోరాట స్ఫూర్తి నాకు జనసేనకు స్ఫూర్తి అని. ఎందుకంటే 14-16 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా మా నేల భారతదేశం అంటే గౌరవం ఉంది, భక్తి ఉంది, కానీ నా తెలంగాణ నేల మీద నాకు అమితమైన ప్రేమ ఉంది. మరి ఆంధ్ర వాళ్ళకి ఆ నేల మీద ఎందుకు ప్రేమ లేదు, ఎందుకు రాదా ప్రేమ, కసి లేదా, కోపం లేదా, ఆవేదన లేదా, మీకేం అనిపించదా, మనది అనిపించదా మీకు? అలా అనిపించకపోతే నాలాంటి వాడు పోరాటం చేస్తే భుజాలు ఉంగిపోయి వాడు బుర్రకోవర్లో పడతాడు తప్ప, మీకు కోపం లేని సమాజంలో నాలాంటి వాడు ఎన్ని అరుపులు అరిచినా ఏమీ చేయలేడు. నేను ఒకటే వెయిట్ చేస్తాను, మీకు కోపం వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. మీకు కోపం వచ్చిన రోజు నన్ను పిలవండి, ఎందుకు రాను చెప్తాను. అలాగే వైసీపీ నాయకులకు కూడా ఈ వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ ప్రాంగణం నుంచి చెప్తా ఉన్నాను, మీరు అఖిలపక్షం పిలవాలి. మీరు అఖిలపక్షం పిలవకపోతే మీరు 48 గంటలు టైం ఇస్తున్నాం సార్, మీరు చెప్పండి అఖిలపక్షం ఉండాలంటారా? ఒకసారి చేతులు ఎత్తండి సార్ అందరికీ. బాబు అందరూ చేతులు ఎత్తాలి, మీరు మొహమాట పడతారు, చేతులు ఎత్తండి. అఖిలపక్షం కావాలి, అందరూ చేతులు ఎత్తండి. స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలంటే అఖిలపక్షం రావాలి, అఖిలపక్షం ఏర్పాటు చేయాలి వైసీపీ ప్రభుత్వం.
అందుకని చెప్తా ఉన్నాం సార్. మీ అనుభోగ్యులు 48 గంటలు టైం ఇద్దామా? అట్లీస్ట్ అఖిలపక్షం పిలవడానికి మీరు చెప్పాలి. 48 అవర్స్ 2 రోజుల ఇంకొంచెం ఎక్కువ. సరే, ఇక్కడున్న పెద్దలంతా చెప్తా ఉన్నారు 48 గంటలు కాకపోతే ఒక వారం రోజులు తీసుకోండి. వారం రోజుల్లోపు మీరు ఒక ప్రకటన ఇవ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మేము ఇలా ఆపబోతున్నాం, మేము పార్లమెంట్లో దీని గురించి మాట్లాడతాం, అవసరమైతే మేము కేంద్ర ప్రభుత్వంతో మేము వారితో మేము మెప్పిస్తాం, వారిని పోరాటం చేస్తాం, కానీ స్టీల్ ప్లాంట్ని సాధించుకుంటాం, ప్రైవేట్ గనులు సాధించుకుంటాం అని చెప్పినా కానీ నేను బయటికి రాను. సంతోషంగా నేను ఏదో మా పార్టీ కార్యక్రమాలు మా ప్రజలు ఏదో కూర్చుని వెళ్ళిపోతాను. మిమ్మల్ని కూడా ఒక పల్లెతో ఒక మాట అన్నాం. అలా కాకుండా మీరు కలబొల్లి కబుర్లు చెప్తే మటుకు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం. కార్మిక నాయకులందరికీ, కార్మికులందరికీ అండగా ఉంటాం. ఒకవేళ మీరు దీనిని సీరియస్గా తీసుకోలేని పక్షంలో ఒక కార్యాచరణ ప్రకటిస్తాం. వారు మీరు చెప్పి విశాఖ ఉక్కు కర్మాగారం సంబంధించి పెద్దలందరూ కూర్చొని మీరు కార్యాచరణ ప్రకటించండి. ఈ సమస్యని జిల్లా ప్రతి జిల్లాకి తీసుకెళ్ళండి. ఒకవేళ వైసీపీ రాని పక్షంలో అప్పుడు వైసీపీ మీద ఎలా ఒత్తిడి పెడదాం, ఎలా ఒత్తిడి తీసుకొద్దాం? ఎందుకంటే మన పోరాటాలు మనం చేయకుండా కేంద్ర ప్రభుత్వం అంటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నిర్మోహమాటంగా మాట్లాడగలను, నాకు ఆ ఇబ్బందులు లేవు. ఎందుకంటే నాకు కేంద్ర ప్రభుత్వంతో నాకు కూర్చోబెట్టిన పదవులు అడగను, డబ్బులు అడగను, కాంట్రాక్టులు అడగను, నాకేముంటుంది? ప్రజాక్షేమం ఉంటుంది. నేను ఏ రోజు వెళ్ళాడి కలిసినా మీ క్షేమం కోసం అడుగుతాను. ఓ 10 కేజీలు బియ్యం కదమ్మా మా వాళ్ళకి ఇవ్వాల్సిన, ఒక 5000 రూపాయలు కాదు, వాళ్ళకి ఒక 5 లక్షలు సంపాదించుకునే ఒక దారి ఇవ్వండి అని అడుగుతాను. ఒక 10 సంవత్సరాల భవిష్యత్తు ఇమ్మని అడుగుతాను. అది అడుగుతాను కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక వారం రోజులు టైం తీసుకోండి, ఒక వారం రోజులు టైం తీసుకొని వైసీపీ మీ కార్యాచరణ చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ఎలా ఆపుతారో చెప్పండి. ముందుకు తీసుకెళ్ళకపోతే మటుకు ఈ 2 సంవత్సరాలు ఎన్నికల వరకు ఒకటైతే మీకు మాటిస్తున్నాను వైసీపీ నాయకులకి, నా తరఫున, జనసేన తరఫున, మా ఆడపడుచుల తరఫున, మా వీరమహిళల తరఫున, మా జన సైనికుల తరఫున, ఇక్కడ ఉన్న కార్మిక నాయకుల తరఫున, వచ్చే ఎన్నికలకి మీరు ఏమి స్పందించని పక్షంలో వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాం ఈ స్టేజ్ మీద నుంచి. ఈ 2 సంవత్సరాలు మీరు కన్నా చాలా గడ్డుకాలం ఉంటుంది మీకు. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుకోలే బాధ్యత ప్రథమ బాధ్యత మీది, ప్రథమ బాధ్యత మీది. 182 మంది ఎమ్మెల్యేలు మా జనసేన ఎమ్మెల్యేతో కలుపుకొని చెప్తున్నారు. 152 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు. ఏదన్నా అంటే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఓ పని చేయండి, మీ బెస్ట్ ఫ్రెండ్ టీడీపీ వాళ్ళని కూడా కలుపుకోండి. మేము అప్పుడు పాతిక వాళ్ళలో సగం ఎమ్మెల్యేలు ఆల్రెడీ మీతో ఉన్నారు కాబట్టి మిగతా సగం కలుపుకొని మొత్తం అందరూ కలిపి 175 మంది ఎమ్మెల్యేలు 25 ఎంపీలు కలుపుకొని మీరు కార్యాచరణ ప్రకటించండి. మేము అండగా ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి నడుద్దాం. ఉక్కు, విశాఖ ఉక్కుని కాపాడుకుందాం. ఏదైతే బలిదానాలు 32 మంది బలిదానాలు చేశారో ఆ బలిదానాలు వేస్ట్ కానివ్వం. అమృతరావు గారి నిరాహార దీక్ష త్యాగాల్ని వృధా కానివ్వం. 32 క్యాండిల్స్ తోటి ఈరోజు స్తూపం, మహా అమరవీరుల స్తూపం ఉంది. ప్రతి ఒక్క జన సైనికుడు మీకు ఖాళీ ఉంటే ఒకసారి అమరవీరుల స్తూపంకి ఇలా స్ఫూర్తిని పొందండి. అక్కడ వారి జ్యోతిని మనసులో వెలిగించుకొని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకి, నిర్వాసితులకి, కుటుంబాలకి, ట్రేడ్ యూనియన్ నాయకులకి మనం అండగా నిలబడాలి. సరే, ముగింపు వాక్యాలుగా ఒకటే ఒకటి కోరుకుంటాను నేను. ఆంధ్ర వాళ్ళకి నాకు దేశభక్తి ఎక్కువ. నేను ఎప్పుడు జై హింద్ అంట, భారత్ మాతాకి జయ. కానీ ఈ రోజున నాకు 1972లో జయాంధ్ర ఉద్యమానికి కానీ దానికి ముందు విశాఖ ఉక్కు సాధించడానికి 2 స్లోగన్స్ ఉన్నాయి. ఒకటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, రెండోది జై ఆంధ్ర జై జయ ఆంధ్ర. ఎందుకని చెప్తున్నానంటే భారతదేశం మీద ప్రేమ లేక కాదు, ఏదైతే నేల అన్నం పెట్టిందో ఆ నేల గౌరవం ఇవ్వడానికి కూడా ఇవి చెప్పాలి. ఎందుకంటే ఈ 2 స్లోగన్స్ లేకపోతే మనం కులాలుగా వర్గాలుగా విడిపోతూ ఉంటాం. ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకోండి వచ్చే ఎన్నికల్లో, నాకు ఇబ్బంది లేదు. కానీ ప్రజా సమస్యల మీద మనందరం గొంతు తెలుగువాడి గొంతు, ఆంధ్రవాడి గొంతు అవ్వాలి. అవసరం వచ్చినప్పుడు తెలంగాణ మనం తెలుగువాడు ఎక్కడున్నా ఏకం కావాలి.
మన ప్రయోజన రాష్ట్ర ప్రయోజనాలకు అవసరమైనప్పుడు ఇది ఆంధ్ర గుంతి అవ్వాలి. ఒకసారి ఒక శ్లోకం ఇద్దాం అందరికీ వినపడేలాగా. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై ఆంధ్ర, జై హింద్.